నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలోన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయుజ సోమాయ మంగళాయ బుధాయుజ గురుశుక్ర సునభ్యశ నమః ఆదిత్య నవగ్రహ దేవత నమః రవి కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఒకటో తేదీ వరకు తులారాశిలో తదుపరి వక్రించి కన్యారాశికి రాశికి చేరుతాడు కుజుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు తులారాశిలో రెండో తేదీ వరకు సంచారం చేస్తాడు అలానే చంద్రుడు వృషభ మిథున కర్కాటకాల్లో అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వృషభంలోనూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మిథున రాశిలోను ఒకటి రెండో తేదీలు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నాడు అంతేకాకుండా రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో శని గురులు ఇద్దరూ కూడా వక్రించి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు వృషిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవని చెప్పాలి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు చంద్రుడు సప్తమ అష్టమ భాగ్యాల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా వచ్చేసి గురుశనులు తృతీయ స్థానంలో ఉన్నారు ఇదేంటంటే ముఖ్యంగా చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం శుక్రుడు బుధుడు వ్యయంలో ఉన్న కారణం చేత కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకు కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం అష్టమంలో ఉన్న పరిస్థితులు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను సూచిస్తున్నాయి కేతు వల్ల అంటువ్యాధులు బారిన పడేటువంటి అవకాశం దోమకాటుకు కానివ్వండి లేకుంటే ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది సీజనల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడానికి అవకాశం ఉంది రాస్యాధిపతి కుజుడు రాజాధిపతితో కలిసి లాభస్థానంలో ఉన్న కారణం చేత లాభాధిపతి లాభస్థానానికి వారాంతానికి చేరడానికి కారణం చేత ఉద్యోగం ఆశించేటువంటి వృషిక రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి వారం కలిగేటువంటి ఫలితం ఇంకా చెప్పవచ్చు ఉద్యోగ విషయంలో ఎవరైతే ప్రమోషన్స్ కోరుకున్నారో అనుకున్న చోటికి బదిలీలు కావాలని కోరుకుంటున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రయాణకారకుడు అవుతున్నాడు అదేవిధంగా శని కూడా తృతీయాధిపతి కలిసి ఉన్న కారణం చేత తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుని కూడిని ఉన్న కారణం చేత ఇది కొంతవరకు మీకు లాభదాయకంగా ఉండేటువంటి గ్రహస్థితి కింద చెప్పవచ్చు అంతేకాకుండా స్పెక్యులేషన్ కూడా కొంత దోహదకార అయ్యేటువంటి మెరుగైనటువంటి ఫలితాలు స్పెక్యులేషన్ ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాలను పెర్పొందించే విధంగా ఈ వారం గ్రహస్థితి మీకు దోహదకార అవుతుంది లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల స్థిరాస్తి యొక్క వృద్ధి స్థిరాస్తులకు సంబంధించినటువంటి కానివ్వండి భూమికి సంబంధించినటువంటి లాభాన్ని కానివ్వండి సూచిస్తున్నాడని చెప్పవచ్చు ముఖ్యంగా అనురాధ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు కొంత మెరుగైనటువంటి భూలాభం కానివ్వండి లేకుంటే స్థల క్రయ విక్రయాల వల్ల ఆర్థికమైనటువంటి లాభం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాకుండా వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు కొంత ప్రయత్నాలు ముందుకు సాగి వివాహపరమైనటువంటి ఒక సానుకూలతలు కానివ్వండి లేకుంటే సంబంధాలు కుదరటం కానివ్వండి ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాన్ని కోరుకునేటువంటి వ్యక్తులకు విదేశీ ప్రయాణాలకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కింద చెప్పవచ్చు సో జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి మాట పట్టింపులు కలగడానికి అవకాశం ఉంది కానీ అదేం పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా మారేటువంటి అవకాశం లేదు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషకి రాసి వారికి సంబంధించిన దాంట్లో కొన్ని ఫలితాలు మెరుగైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తున్నాయని చెప్పవచ్చు తద్వారా వచ్చేసి మీకు కొంతవరకు విజయవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే తొమ్మిది అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా వచ్చేసి మీకు ఎరు ఎరుపు వర్ణం చాలా మెరుగైనటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని మీకు కలిగించే విధంగా దోహదకారం అవుతుంది ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం కింద చూసుకున్నట్టయితే మీకు హై స్వామిని ఆరాధించండి చాలా మంచి మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవ హయగ్రీవపాస్మహే హయగ్రీవ సంబంధమైనటువంటి ఆరాధన వల్ల మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు తదుపరి రాశి ధనస్సు రాశి